సార్ నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అప్కమింగ్ ఒక మూడు సినిమాలు అయితే రావాల్సి ఉంది సార్. అది హరిహర వీరమల్లు, ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఈ మూడు. అయితే ఇప్పుడు ఆయన పొలిటికల్గా ఫుల్ బిజీ అయిపోయారు, అంటే మంత్రి పదవి కూడా రావడం మనం చూస్తాం. మరి ఈ టైంలో ఆయన ఈ కమిటీ అయిన మూడు సినిమాలు తప్పితే మిగతా సినిమాలకు సైన్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? మరి ఆయన దగ్గర నుంచి సినిమాలు వస్తాయంటారా, రావంటారా సార్? ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండిపోతారా, లేకుంటే సినిమాలు ఏమైనా చేసే అవకాశం ఉందంటారా సార్? అంటే ఆయన గత 5 ఏళ్లలో చేసిన సినిమాల సంఖ్య ఏమిటి, 2 3 ఉన్నాయి అంతే. అవును. వకీల్ సాబు, తర్వాత భీమ్లా నాయక్, బ్రో 3 సినిమాలు చేశాడు. బ్రో నిజానికి ఆయన ఫ్రెండ్లీ అపియరెన్స్ లాంటి రోలే నడిచింది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 3 సినిమాలు రెడీగా ఉన్నాయి ఈ 5 ఏళ్లకి. ఇందాక మనం 3 సినిమాల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఈ 5 ఏళ్లకి 3 సినిమాలు రెడీగా ఉన్నాయి. మీరే చెప్పారు 3 పేర్లు. ఒకటి హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్, అది ఆయన ఏఎం రత్నం గారు ప్రకటించాడు, ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది, సెకండ్ పార్ట్ టైం పడుతుంది అని. పైగా వాళ్ళ అబ్బాయి డైరెక్షన్, ఇప్పుడు కృష్ణ పక్కకు తొలగించారు, అది అయిపోయింది, అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్, ఓజీ షూటింగ్ చాలా వరకు అయిపోయింది, కంప్లీషన్ స్టేజ్లో ఉంది, అది ఒకటి కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు మొదలుపెట్టేశాడు డైరెక్టర్ గారు, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు ఆయన. సో ఆ సినిమా ఒకటి కంప్లీట్ చేస్తాడు ఆయన. తర్వాత కమిట్ అయినటువంటి సినిమా మైత్రి, వాళ్ళకి ఆల్రెడీ కమిట్ అవ్వటము, దాని తాలూకా పేమెంట్స్ కూడా అయిపోయినాయి. సో ఆ సినిమా ఒకటి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. డెఫినెట్గా ఈ 3 సినిమాలు కంప్లీట్ చేసేస్తాడు ఆయన. అంటే ఇండస్ట్రీ నుంచి ఏ రకమైనటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాకుండా చూసుకోవడానికి ఈ 3 ప్రాజెక్టులు క్లియర్ చేస్తాడు. ఏదో ఒక వెసులుబాటు చూసుకుని కీలక మంత్రి పదవే ఇస్తాం అంటున్నారు ఆయనకి. ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. రెండోది, ఇది ఆయన భుజస్కంధాల మీద డిజైన్ చేసినటువంటి కూటమి, ఆయనే మొదటి నుంచి కళలు కన్నటువంటి కూటమి, ఆ కళ సాకారమై ఈ రోజున అధికారం వచ్చింది. ఇలా ఆయన చాలా కీలకంగా కనిపిస్తున్నాడు ఈ మొత్తం ప్రయాణంలో. కూటమి గెలుపు వెనకాల దాన్ని కలగని సాకారం చేసుకోవడానికి శ్రమించినటువంటి సేనానిగా ఇప్పుడు ఆయన ప్రొజెక్ట్ అయి ఉన్నాడు అక్కడ. అందుకని డెఫినెట్గా ఆయన రోల్ పెద్దదే ఏపీ పాలిటిక్స్లో ప్రజెంట్ సినారియోలో. అయితే గతంలో ఇలా ఎవరైనా మంత్రులుగా ఉంటూ సినిమాలు చేశారా అంటాను కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. చేశారు ఎందుకు అక్క ఎవరి దాక్కున్నా, ఎందుకు నందమూరి తారక రామారావు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన సినిమా చేసినటువంటి చరిత్ర ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి, కానీ అవి ముందే కంప్లీట్ చేస్తాడు ఆయన, కంప్లీట్ చేసే వచ్చాడు. ఆయన సీఎం అయిన తర్వాత రిలీజ్ అయిన సినిమా ఇది, వీరబ్రహ్మం గారి చరిత్ర. నిజానికి అది అంతకు ముందు ఎప్పుడైనా కంప్లీట్ అయిపోయింది, కాకపోతే సెన్సార్ గొడవల్లో ఇరుక్కుని డిలే అయి ఆయన సీఎం అయిన తర్వాత రిలీజ్ అయింది అది. అంతే తప్ప ఆయన ఇతరత్ర కమిట్మెంట్స్ ఏం లేవు. అప్పుడు సీఎం అయిన నాటికి కమిట్మెంట్స్ ఏం లేవు, తర్వాత కూడా ఆయన కమిట్మెంట్స్ ఏం పెట్టుకోలేదు. కానీ 89 ఎన్నికలకి ముందు ఆయన విశ్వామిత్ర అనే సినిమా ఆయన బ్యానర్లో అనౌన్స్ చేశాడు. ఆయనే డైరెక్టరు, ఆయనే స్క్రిప్ట్ రైటరు, అన్నీ సర్వం సహా తానే అయ్యి ఆ సినిమా మొదలుపెట్టి సీఎంగా ఉంటూనే ఆ సినిమా షూట్లో పాల్గొనేవాడు ఆయన. ఆ రోజుల్లో సెక్రటేరియట్ నుంచి ఫైల్స్ కూడా అక్కడికే వెళ్ళేవి, సెట్కే వెళ్ళేవి. ఆయన గెటప్లో ఫైల్స్ చూస్తున్నటువంటి ఫోటోలు బయట పత్రికల్లో వచ్చాయి. అలాగే అదే టైంలో నేషనల్ ఫ్రంట్ సమావేశాలు జరిగేవి. వాళ్ళు చాలా విషయాలు, ఈయన చైర్మన్గా ఉన్నాడు నేషనల్ ఫ్రంట్కి, ఈయనతో మాట్లాడటం కోసం విపి సింగ్ లాంటి జాతీయ నాయకులు వచ్చేవాళ్ళు హైదరాబాద్. ఈయన షూటింగ్లో ఉండేవాడు, అక్కడికే వెళ్ళి మాట్లాడేవాడు. విపి సింగ్ వాళ్ళతో కలిసి రామారావు గారు ఆ గెటప్లో కూర్చుని డిస్కషన్స్లో పాల్గొన్నటువంటి ఫోటోలు కూడా ఆ రోజుల్లో పేపర్లో వచ్చాయి. అలా ఒక మోడల్ సెట్ చేశాడు ఆయన. మంత్రి పదవి చేస్తూ ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమా షూటింగ్లో పాల్గొన్నటువంటి ఒక పద్ధతిని, ఒక ఆనవాయితీని ఎన్టీఆర్ గారు మార్క్ చేశారు. ఓకే. కాబట్టి పవన్ కళ్యాణ్ 3 సినిమాలు కంప్లీట్ చేయడానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎంజి రామచంద్రన్ పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు కొంచెం అప్పటికి ఆయన కంప్లీట్ చేయాల్సిన సినిమాలు ఒకటి రెండు ఉన్నాయి, అవి
కంప్లీట్ చేశాడు ఆయన సీఎం అయిన తర్వాతే చేసాడు. అది పెద్ద వివాదము కాలేదు, అవి రిలీజ్ అయిపోయినాయి. అంటే ఫినిషింగ్ వర్కే, కీలక సన్నివేశాలన్నీ ముందే అయిపోయి ఉన్నాయి సినిమాలు. ఆ తర్వాత ఆయన సినిమాలు చేయలేదు, అది క్లోజ్. ఇలా వాళ్ళిద్దరూ ఒక ఇది సెట్ చేశారు, ఒక పద్ధతి. రామారావు గారు కొంచెం ఎక్కువ చొరవ తీసుకున్నాడు ఎంజీఆర్తో పోలిస్తే. ఆయన కంప్లీషన్ స్టేజ్లో ఉన్న సినిమాలు రిక్షాకారణ ఇలాంటివేవో కంప్లీట్ చేసి వచ్చేసాడు. ఈయన సీఎంగా ఉంటూనే ఒక సినిమా అనౌన్స్ చేసి ఆ షూటింగ్లో పాల్గొన్నటువంటి చరిత్ర అయింది. ఎలక్షన్ టైంకి రిలీజ్ చేశాడు సినిమాని. ఆ సినిమా ఫెయిల్ అయింది, ఈయన రాజకీయంగా కూడా ఓడిపోయాడు ఆ ఎన్నికల్లో. అది ఒక యాదృచ్ఛిక సంఘటన. ఇలాంటి పరిస్థితిలో ఈయన డెఫినెట్గా ఈ కమిట్ అయినటువంటి 3 సినిమాలు అయితే కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ చేసేసి ఈ 5 ఏళ్ళు ఇంకో కొత్త కమిట్మెంట్స్ ఏం పెట్టుకోడు. వచ్చే ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఆయన తిరిగి సినిమాల్లో యాక్టివ్ అవుతాడా లేదా అనేది. ఒకవేళ ఇదే పొలిటికల్ లైన్లో ఆయన ఇదే సక్సెస్ని మెయింటైన్ చేస్తూ, నిజానికి 21 సీట్ల గెలుపు మాత్రమే ఇది, ఈ గెలుపు జనసేన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యి ఆయన ముఖ్యమంత్రి కావాలి అనేది కదా ఒక లక్ష్యం ఉంది కదా ఆయనకి, ఆ లక్ష్యం ఉందనే మాట ఆయనే ప్రకటించాడు ఈ మధ్య. ఆ లక్ష్య సాధన దిశగా ఆయన ప్రయాణంలో మొదటి అడుగు ఇప్పుడు సక్సెస్ఫుల్గా పడింది. ఆ లక్ష్యం చేరుకోవడానికి ఆయన ఇప్పుడు సినిమాల్లో వేలు పెడితే కుదిరే పని కాదు. అందుకని డెఫినెట్గా ఈ 3 సినిమాలు కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత సినిమాలకి పవన్ కళ్యాణ్కి పెద్దగా సంబంధం ఉండే అవకాశం తక్కువ. తన రాజకీయాలకి ఉపయోగపడే విధంగా ఏదైనా చేస్తే చేయవచ్చు. పని రామారావు గారు చేశాడు. ఆయన విశ్వామిత్ర సినిమా కూడా చూస్తే అర్థమవుతుంది. అందులో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ మీద దాడే ఉంటుంది ఆ సినిమాలో. విశ్వామిత్రుడి పాత్ర ద్వారా వశిష్ఠుడి మీద దాడి చేస్తూ ఆ వశిష్ఠుడి రోల్లో ఆ స్వర్గం, త్రిశంకు స్వర్గం అనే సీన్ చాలా లెంగ్దీగా ఉంటుంది ఆ సినిమాలో. ఆ సీన్లో పేదవాడి కోసం నేను స్వర్గం నిర్మించాను, మీరు పేదవాళ్ళని మీ స్వర్గంలోకి రానివ్వలేదు, అందుకని నేను వేరే స్వర్గం నిర్మించాను వీళ్ళ కోసం అని మాట్లాడతాడు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పేదలు సర్వనాశనం అయిపోయారు, నేను వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాడటం మాత్రమే కాదు జాతీయ స్థాయిలో మిమ్మల్ని పక్కకు తోసేసి నేను వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నానని నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆ రేంజ్లో డైలాగులు పెట్టేశాడు ఆయన ఆ సినిమాలో. అలాంటి అవసరమైనటువంటి సందర్భంలో ఏదైనా అవసరమైన సినిమా చేయొచ్చు ఆయనకున్నటువంటి గ్లామర్ వినియోగించు. అంతే తప్ప ఆయన రెగ్యులర్ సినిమాలు కమిట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే డెఫినెట్గా ఉండదు. సో ఈ 3 సినిమాలు మాత్రం కంప్లీట్ చేస్తాడు. ఈ 5 ఏళ్లకి 3 సినిమాలకే అభిమానులు ప్రిపేర్ అవ్వటం మంచిది.